విశేషంభుల నలగు గుణాశ్రయుండైన విభుడు సత్వబలేంద్రియ సహజ ప్రభావాతుండై వినోదం గుణ నఖిల జగమున్ కల్పించు రక్షించు ఖండించు అవ్యయుండ నిరూపములందున కనుగలడు చిత్తంగు సమముగాంచేయుమో మార్గం తప్పి వర్తించు చిత్తంబు కంకే వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక చిత్తమును నీకు వశముగాంచేయవయ్యా మదయుతాసురభావంబు మానవయ్యా నీ మ్రోల మేలాడరయ్యా మహాభాగవతం సప్తమ స్కంధం నుండి పద్యము గ్రహింపబడినది. సందర్భము ప్రహ్లాదుడు ఉగ్రుడైన హిరణ్యకశిపునితో ఈ విధముగా పలికెను. తండ్రి జనార్దనుడు జగత్పతి పారానుగుణంగా వివిధ రూపాలలో వివిధ పద్ధతులలో ఆ విరాట్మూర్తి విరాజిల్లుతుంటాడు. ఆ శౌర్య సుగుణాలకు ఆశ్రయ కారణమైన వాడు ఆ చతుర్భుజుడు. తన సత్వ బల పరాక్రమాల సహజ ప్రభావముతో వినోదంగా సమస్త విషయాన్ని సృష్టిస్తూ పోషిస్తూ లయము చేస్తూ ఉంటాడు. ఆ స్వామి అవియుడు అన్ని రూపములలోనూ అతడు ఉంటాడు. అయ్యా, మనస్సుకు సమదృష్టి సంపాదించుకో. ధర్మ మార్గము నుంచి తప్పిన మనస్సు కంటే శత్రువు మరి మనస్సును విరోధము చేసుకొనక వశము చేసుకో. అంతేకాని చిత్తానికి నీవు చిత్తము చిత్తము అని దాస్యము చేయకూడదు. తండ్రి, నీ అసుర స్వభావాన్ని విడిచిపెట్టు. హృదయమునందు శత్రుమిత్ర భేదభావమును చూపక ఎల్లరియడ మనస్సును సమముగా ఉంచుకును. నియంత్రింపదగినది తప్పుదోవ పడనిది అయిన మనస్సు కన్నను వేరు శత్రువు ఈ జగత్తులో లేదు. మదోన్మత్తమైన రాక్షస భావాన్ని విడిచిపెట్టు. నీకు భయపడి ఎవరు నీ ఎదుట హితము పలకడము లేదు. అందరూ నీ మనస్సుకు ప్రియమైనదే చెబుతున్నారు, కానీ హితమైనది చెప్పటము లేదు అని ప్రహ్లాదుడు వినయముతో తండ్రికి ఈ విధముగా పలు మాటలు తెలిపినారు.